అక్కా, మీరైతే నిజంగా ఏ ఆయిల్ వాడతారు? మీ జుట్టు చాలా పొడుగ్గా ఉంటుంది. మీరు రెగ్యులర్గా వాడే ఆయిల్ అనేది మాకు సజెస్ట్ చేయరా అని అడిగే వాళ్ళందరికీ నేను ఈరోజు ఈ వీడియోలో నా యొక్క సీక్రెట్ హెయిర్ ఆయిల్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. సో వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. హలో అండి, హాయ్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో ఏంటి అంటే గనక హెయిర్ కేర్లోనే మనొక జుట్టు అనేది ఎంతగా మనము కేర్ తీసుకుంటామో అంత బాగుంటుంది. కేర్ తీసుకోలేదా ఉన్న నాలుగింటికులు కూడా మనకు అనేది ఊడిపోతూ ఉంటాయండి. ఒక్కొక్క టైంలో మనొక జుట్టు అనేది సన్నబడిన పొడుగవుతూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి లావుగా ఉన్నా పుట్టిగా ఉంటూ ఉంటుంది. ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ నా జుట్టు అయితే కనుక పొడుగవుతుంది, కొంచెం సన్నబడింది బట్ పొడుగవుతుంది. కానీ ఈ టైంలో నేను ఏం చేస్తున్నానంటే ఒత్తుగా జుట్టు పెరగటాని కోసం అని చెప్పి నేను ఒక ఆయిల్ అనేది వాడదామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే కొంతమంది చూసే వాళ్ళందరూ కొంతమంది కమెంట్ చేశారు, మీ జుట్టు సన్నబడింది పొడుగయిందండి అని. అది కామన్ అండి, ఎప్పుడైతే మనకి జుట్టు సన్నబడుతుందో పొడుగవటం అనేది కామన్. కానీ ఇప్పుడు మరలా ఒత్తుగా చేసుకోవటానికి మనము ప్రయత్నాలు అనేది చేసుకుంటూ ఉండాలి. సో దానికోసమే ఈరోజు మన ఒక హెయిర్ ఆయిల్ అనేది నేను వాడుతున్నాను. కొంచెం బెటర్గా ఉంది, అంతకుముందు మరీ సన్నగా ఉంది, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. సో ఇలా మనము వాడిన వెంటనే మనకు రిజల్ట్ రావాలని ఏమీ లేదు. కొన్ని డేస్ అనేది మనం వాడుతూ ఉండాలి. హెయిర్ కేర్ తీసుకుంటేనే, మంచిగా ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటేనే మనకు జుట్టు అనేది పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి. సో ఒక హెయిర్ ఆయిలింగ్ ఏంటో చూసేద్దాం. దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంక లేట్ చేయకుండా ఒక హెయిర్ ఆయిలింగ్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే గనక నేను స్టవ్ అనేది ఆన్ చేసేసుకుని ఒక పాన్ తీసుకున్నాను. అందులోకి నేను ఇక్కడ మీకు మస్టర్డ్ ఆయిల్ అనేది చూపిస్తున్నానండి. ఈ మస్టర్డ్ ఆయిల్ చక్కగా మనము ఈ వర్షాకాలం వాడొచ్చు. సో అందుకోసమని మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను, అంటే ఆవాల నూనె. కొంచెం మనకి లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది, సో అది తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏంటి అంటే నేను ఒక 2 స్పూన్స్ వరకు నేను టీ పౌడర్ తీసుకున్నానండి. అదేంటి, మనం టీ తాగే పౌడర్తో ఆయిల్ చూపిస్తున్నారు ఏంటి అని అనుకోవద్దు. సో ఇందులో మనకి చాలా ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఉంటాయండి, విటమిన్ ఈ, ఐరన్, ఇవన్నీ ఉండటం వల్ల మనకు హెల్దీ స్కాల్ప్ అనేది ఉండటానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇక్కడ నేను మందార ఆకులు అనేవి ఒక 4 నుంచి 5 ఆకులు అనేవి తీసుకుంటున్నాను. వీటి వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా స్కాల్ప్కి అంది, హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో మనకి ఏంటి అంటే ఈ నెత్తి మీద ఉన్న చర్మం అంతా చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఒక స్కాల్ప్ని మనం కాపాడుకుంటే హెయిర్ని కాపాడుకున్నట్టే. అందుకోసమనే స్కాల్ప్ అనేది హెల్దీగా ఉండటానికి ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే గోరింటాకులు తీసుకున్నాను, హెన్నా లీవ్స్. అవి కూడా ఒక గుప్పుడు. మనము మన ఇంట్లో ప్రతిరోజు ఉంటూ ఉంటాయి, పక్కన ఇంటి పక్కన చాలామంది పెంచుకుంటూ ఉంటారు, చేతికి పెట్టుకుంటూ ఉంటాం. కానీ మన జుట్టుకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. జుట్టు పెరగటానికి ఈ యొక్క గోరింటాకులు అనేవి చాలా ఉపయోగపడతాయి. మనకి లైక్ హెన్నా అనేది హెయిర్కి తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి పెట్టుకుంటాం. కానీ గోరింటాకు చాలా లాభాలు ఉంటాయండి, హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనకి ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉండటానికి బాగా మంచి పోషణ అందిస్తూ ఉంటుంది. సో అలాగే మందారాలు కూడా అంతే, మనకి ఈ యొక్క ఏమి జుట్టు అనేది బ్రేక్ అవ్వకుండా మన ఒక స్కాల్ప్ అంతా హెల్దీగా ఉంచడానికి, అలాగే మనము ఈజీగా హెయిర్ని మేనేజ్ చేయొచ్చు. చాలా సాఫ్ట్గా కూడా ఉంటూ ఉంటుంది మందారం. ఎప్పుడైనా సరే మనం హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత అబ్జర్వ్ చేయండి. అలాగే మన టీ పౌడర్ వల్ల కూడా మీకు ఏ డౌట్ ఉండదండి, ఎందుకంటే అందులో విటమిన్ ఈ ఉంటుంది, మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, హెల్దీ స్కాల్ప్ని కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. సో మంచి పోషకాలు, హెయిర్ ఫోలికల్స్కి కావాల్సిన పోషకాలు అన్నీ చక్కగా ఈ ఆయిల్లో మనకి అందుతూ ఉంటాయి. నేను ఇక్కడ ఆవాల నూనె అలాగే టీ పౌడర్ అనేది 2 స్పూన్లు తీసుకున్నాను, ఒక 4 నుంచి 5 మందారాకులు అలాగే ఒక గుప్పుడు గోరింటాకులు తీసుకున్నా. ఇవి అన్ని పదార్థాలు నేను చెప్పినవి చక్కగా ఆయిల్లో కొద్దిసేపు ఒక 5 to 10 మినిట్స్ మంచిగా మరిగించుకోవాలి. సిమ్లో పెట్టుకోండి, అది బెస్ట్ అనిపించింది. సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. మొత్తం ఆకులన్నీ మంచిగా ఇలాగ అయిపోవాలండి. సో ఇలా అయిన తర్వాత మీరు ఇంకా ఆయిల్ అనేది మనకు తయారైపోయినట్టే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం చల్లారనిద్దాము. చల్లారనిచ్చిన తర్వాత ఇంక మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి.
సో ఈ యొక్క ఆయిల్ వాడటం వల్ల నేను చెప్పినట్టుగా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ వర్షాకాలంలో నెత్తి మీద ఉన్న చర్మం అనేది పాడైపోకుండా కాపాడటానికి ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు, ఏం బ్రేకేజ్ ఉండదు. జుట్టును మేనేజ్ చేయాలండి ముందు, అది చాలా పెద్ద టాస్క్. అంటే ఎక్కువ చిక్కులు పడిపోతూ ఉంటుంది. అసలు మనము పడుకుని లెగిస్తే చిక్కులు పడితే కానీ అసలు కొంతమంది మామూలుగానే చాలా విపరీతంగా చిక్కులు పడిపోతూ ఉంటాయి. అలా పడకుండా కూడా మనకి ఈ యొక్క ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇలాగా వడగట్టేసుకుని ఆయిల్ని సెపరేట్ చేసేసుకుని ఒక 45 డేస్ వరకు మనం హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు. దీనివల్ల మనకి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, ఊడిపోకుండా మేనేజ్ చేయొచ్చు హెయిర్ని ఈజీగా. దాంతోపాటు మనకి తెల్ల జుట్టు ప్రాబ్లం కూడా ఉండకుండా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఆయిల్ని చక్కగా జుట్టుకి అప్లై చేసేసుకోండి. హెయిర్ అంతా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మంచిగా మసాజ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దు. వారానికి 2-3 సార్లు మనం ఆయిల్ హెయిర్తో ఉండటం చాలా బెస్ట్. తలసిన లేదు, మాకు ఆఫీస్కి వెళ్ళాలి, మేము బయటకు వెళ్తున్నాం, మాకు ఆయిల్ హెయిర్ ఇష్టమండు అలా అనుకున్న వాళ్ళు రాత్రిపూట అయినా చక్కగా ఆయిల్ అప్లై చేసుకుని మసాజ్ చేసుకుని హ్యాపీగా పడుకుని మార్నింగ్ అయినా సరే మీకు తలస్నానం చేసేసేయచ్చు. ఇలా మీరు ఫాలో అయితే గనక మీకు ఖచ్చితంగా 2-3 వారాల్లోనే మీకు మంచి డిఫరెన్స్ తెలుస్తుంది. ముందు జుట్టు అనేది ఊడకుండా చిక్కులు పడకుండా ఉండటం అనేది మీరు ఫస్ట్ గమనిస్తారు. ఒకసారి తప్పకుండా ట్రై చేసేసేయండి. సో ఇప్పుడు మనకి హెయిర్ అనేది అసలు డ్రై అవ్వట్లేదు అని అనుకుంటే గనక నేను అగారో బ్రాండ్ నుంచి వాల్యూమ్నైజర్ హెయిర్ డ్రైయర్ అనేది చూపిస్తున్నా. ఇది 2-1 2-in-1 లాగా మనకి హెల్ప్ అవుతూ ఉంటుందండి. అంటే మనకి డ్రయర్ లాగా జుట్టు ఆరబెట్టుకోవటానికి, దాంతోపాటు ఎక్కువ కొంతమందికి చాలా పల్చగా ఉంటుంది కదా జుట్టు, సో వాళ్ళకి ఎక్కువ వాల్యూమ్ని ఇవ్వటానికి కూడా ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో నేను ఇది ప్రజెంట్ యూస్ చేస్తూ ఉంటున్నాను. సో ఈ ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు గనక ఈ యొక్క హెయిర్ డ్రయర్ కావచ్చు, వాల్యూమ్నైజర్ ఏదైనా కానీ వాడేటప్పుడు హీట్ ప్రొటెక్ట్ సిరమ్స్ అనేవి వాడిన తర్వాత హ్యాపీగా మీరు ఇది యూస్ చేయవచ్చు. సో చాలా తక్కువ ప్రైస్కి మనకి అందుబాటులో ఉంది. సో కావాలంటే మీకు కావాలంటే కనుక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ఒకసారి చూడండి. సో క్లిక్ చేసుకుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎగారో బ్రాండ్ నుంచి ఈ యొక్క హెయిర్ డ్రయర్ అండ్ అలాగే వాల్యూమ్నైజర్ అనేది యూస్ చేస్తున్నాను. సో మీకు కావాలంటే చెక్అవుట్ చేసేయండి. సింపుల్గా మన దగ్గర ఒక 15 మినిట్స్ టైం ఉంటే ఇలా తయారు చేసుకుని చక్కగా మసాజ్ చేసుకుని అప్లై చేసుకోండి. మంచిగా రిలాక్సింగ్గా ఉంటుంది, ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది, హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటూ ఉంటుంది. సో తప్పకుండా ఇలా మాత్రం ట్రై చేసేసేయండి. అండ్ వాడిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. చూసే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళకి డౌట్ ఉంటూ ఉంటుంది. మీ కమెంట్ వాళ్ళకి ఎటువంటి డౌట్ లేకుండా వాళ్ళు ముందుకు ప్రొసీడ్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇలా జుట్టుతో బాధపడే వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్య.